ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఇరవై ఏళ్ల పాటు ఆయనే ఉండేలాగా ఒక వ్యూహం సిద్ధం చేసిందంట వైఎస్ఆర్సిపి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతల మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది కానీ అత్యద్భుతంగా గనక మార్చగలిగితే ఇరవై ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా రైతుల మనసులో చిరస్థాయిగా ఇప్పటికే నిలిచిపోయారు అంటే ఇప్పటికీ రైతుల ఇళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది అంటే కారణం ఆయన రైతులకు సంబంధించి వాళ్ళకి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనలో తీసుకున్న కీలక నిర్ణయాలే ఆయన ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి అనేది ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగా వెళితే ఖచ్చితంగా మరో ఇరవై ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు అనేది కాకపోతే ఒక దాదాపు ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది కూడా అంచనా వేస్తున్నారంటే ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు దాంతో పోలిస్తే ఇప్పుడు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు అనేది అయితే ఇక్కడ ఎందుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి ఆ ప్రాజెక్టులు ఏంటి అనే దాని మీద ఒక లెక్క కూడా వెలుగులోకి వచ్చింది తాజాగా ప్రధానంగా నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ అలాగే అవుకు టన్నెల్ టూ వెలుగొండ టన్నెల్ టూ అలాగే వెలుగొండ టన్నెల్ వన్ దాంతోపాటు వంశధార నాగావళికి లింకు వంశధార రెండో దశలో రెండో భాగం కూడా పూర్తి చేసేసి ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటివరకు చెప్పుకున్న ప్రాజెక్టులు అవన్నీ కూడా పూర్తి చేసేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు పంటకు సంబంధించి సాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా హరితాంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కే అవకాశం ఉంటుంది అనేది నీటిపారుదల నిపుణులు కూడా చెప్పడం జరిగిందంట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎందుకంటే వైఎస్ రెడ్డి గారి హయాంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు రూపుదాల్చాయి కాకపోతే ఆయన అకాల మరణం వల్ల రాష్ట్ర విభజన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టుని ప పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అవి ముందుకు సాగలేదు ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే చాలు అని కూడా అధికారులు చెబుతున్నారంట ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు సంక్షేమ పథకాలను ఆపైనా సరే వీటిని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో చిరకాలం పార్టీ పేరు అలాగే సీఎం పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది అనేది పార్టీ నేతలు చెబుతున్నారు మరి దీని మీద త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది అనేది చూద్దాం ఏం జరుగుతుందా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి